నిరూపించారు వారు. ఎస్, రేణిగుంట దగ్గర సాహసోపేతంగా ఇద్దర్ని కాపాడగలిగారు. ప్రమాదకరంగా ప్రవహిస్తున్న వాగులో ఎదురెళ్లి ఇద్దర్ని కాపాడిన ఫైర్ సర్వీస్ ADFO ఆదినారాయణ రెడ్డితో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. రేణిగుంట ఆపరేషన్ లో సక్సెస్ఫుల్ గా ఇద్దరు రైతుల్ని కాపాడింది ఏపీ ఫైర్ శాఖ అధికారులు. సహజంగా ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఆపరేషన్స్ అన్ని కూడా NDRFO SDRFO చేస్తూ ఉంటాయి, కానీ ఇవాళ మాత్రం ఏపీ ఫైర్ శాఖ అధికారులు వెంటనే స్పందించి బోట్ తీసుకొచ్చి ప్రాణాలకు తెగించి సాహసం చేసి ఇద్దరు రైతులను ఒడ్డుకి క్షేమంగా తీసుకురాగలిగారు. ఇప్పుడు ప్రాణాలతో ఆపరేషన్ లో పాల్గొన్న టీం మొత్తాన్ని కూడా మనం ఎదురుగా దృశ్యాల్లో చూడొచ్చు. వాళ్ళకి సంబంధించిన బోట్లోనే నీళ్ళల్లోకి వెళ్ళారు. అది కూడా అత్యంత వేగంగా ప్రవహిస్తున్న వాగులోకి ఎదురు వెళ్ళి మరీ వాళ్ళిద్దరిని క్షేమంగా ఒడ్డుకు తీసుకురావడం అనేది జరిగింది. వీళ్ళందరినీ కూడా ప్రస్తుతం నారాయణ రెడ్డి గారు లీడ్ చేశారు. ఎలా జరిగింది ఆపరేషన్ అంతా కూడా? మాకు 10:30 ఆ మధ్యలో మాకు మెసేజ్ రావడం జరిగింది కలెక్టర్ గారి నుంచి, ప్లస్ జేసీ గారు, ఆర్డీఓ గారు. ఈ విధంగా వాగులో కొంతమంది చిక్కుకొని ఉన్నారు, వాళ్ళని ఇమ్మీడియట్గా రక్షించాలని చెప్పి మాకు మెసేజ్ రావడం జరిగింది. ఇమ్మీడియట్ మెసేజ్ రావడంతోనే ఫస్ట్ టీంను ఒక టీం పంపించేసి ఇక్కడ గ్రౌండ్ రిపోర్ట్ తీసుకొని ఇమ్మీడియట్గా బోట్ని అవన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని ఆ బోట్ టీంని అందరినీ తీసుకొచ్చి మనం ఇక్కడ ఆపరేషన్స్ మనం స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇమ్మీడియట్గా మనం అక్కడికి ఫ్లో వాటర్లో, అక్కడ బాగా ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి ఫ్లో వాటర్లో అక్కడికి వెళ్ళి వాళ్ళ చిక్కుకున్న వాళ్ళని సురక్షితంగా మనం కాపాడడం జరిగింది. లోపలికి వెళ్తున్నప్పుడు మేము ఒడ్డు మీద నుంచి గమనిస్తూ ఉన్నాం, బోటు వెనక్కి లాగేస్తుంది. ఎలా వెళ్ళగలిగారు లోపలికి? ఫోర్స్గా రావడం వల్ల లాగుతూ ఉంది, కైనా కూడా అంతే ఎదురుగా వెళ్ళారు. ఫైర్ సిబ్బంది మొత్తం కలిసి ధైర్యంగా సాహసంగా వెళ్ళి ఇద్దరిని బయటికి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు బేసిక్గా ఫైర్ శాఖ అధికారులు అంటే మాకు తెలిసింది ఏంటంటే ఎక్కడైనా మంటలు చెలరేగితే మంటలు ఆరపడానికి మాత్రమే ఫైర్ సర్వీస్ అధికారులు అనుకుంటాం, కానీ ఫస్ట్ టైం ఈ రకమైన నీళ్ళల్లో కూడా మీరు వెళ్ళి నీళ్లు చల్లటం కాదు నీళ్ళల్లో కూడా వెళ్ళి నీళ్ళల్లో ఉన్న జనాలను కూడా కాపాడి తీసుకొస్తారని తెలిసింది. ఎలా ఇంత సాహసం ఎలా చేయగలిగారు? యాక్చువల్గా ఫైర్ సర్వీస్ అంటే ఓన్లీ ఫైర్ అని అనుకుంటారు, కానీ తర్వాత మాకు డిజాస్టర్ రెస్పాన్స్ అనేది జత చేయడం అయింది. ఎనీ డిజాస్టర్, నాట్ ఓన్లీ ఫ్లడ్స్, సైక్లోన్స్, ఫ్లడ్స్ ఇట్లాంటి ఏదైనా సరే డిజాస్టర్ జరిగినప్పుడు వెంటనే రెస్పాండ్ అయ్యేది ఫైర్ సర్వీస్. సో ఇప్పుడు మీరు చూసిన విధంగా మేము తిరుపతి స్టేషన్ నుంచి ఇమ్మీడియట్గా టర్న్అవుట్ అయినా, యాక్చువల్ మాకు 9:00 మెసేజ్ వచ్చింది, 9:30 అంతా మేము ఇక్కడ ఉన్నాము. వీ ట్రైడ్ అవర్ లెవెల్ బెస్ట్. బోటు ఎదురు ప్రవాహ వేగానికి ఎదురెళ్ళింది మీ బోటు, అంటే దీని మీద మీకు ట్రైనింగ్ ఉందా? స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చిన్నారు బోట్ సిబ్బందికి, బోట్ని ఎట్లా మేనేజ్ చేయాలా, ఏ ఫోర్స్లో ఎట్లా వెళ్ళాలి అనేది డైరెక్షన్స్ అన్నీ ఉన్నాయి. డ్రైవింగ్ అన్ని శిక్షణ ఇచ్చిన్నారు కాబట్టి దానికి ఆపోజిట్ కూడా వెళ్ళగలుగుతాం అనమాట. ఇక్కడ మనం అప్రిషియేట్ చేయాల్సి ఉంది ఫైర్ సర్వీస్ మొత్తాన్ని కూడా. వాస్తవానికి మొదట టీవీ ఛానల్ మేము కవర్ చేసేటప్పుడు ప్రత్యక్ష ప్రసారం చేస్తున్న సందర్భంలో కూడా వాళ్ళ డ్రెస్ చూసి లోపలికి వెళ్ళింది, రెస్క్యూ ఆపరేషన్ అంతా చేసింది NDRF అని మేము కూడా స్కూలింగ్ ఇచ్చాం, లైవ్లో కూడా అదే చెప్పాం. కానీ తర్వాత తెలిసింది ఇదంతా కూడా ఫైర్ శాఖ అధికారులు చేసిన సాహసం అని. ఫైర్ శాఖ అధికారులు అంటే ఇందాక నేను అన్నట్టుగా మంటలారపడానికి మాత్రమే కాదు నీళ్ళల్లో చిక్కుకున్న వాళ్ళని, కష్టాల్లో ఉన్న వాళ్ళని కూడా ప్రాణాలతో బయటికి తీసుకురావడానికి కూడా ఈ విధంగా వాళ్ళు పనిచేస్తారని ఫస్ట్ టైం మనందరికీ కూడా తెలుస్తుంది. ఓటు స్టూడియో.